ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క కరోనాకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో డిఎస్సి మొదలుకొని ఎస్ఐ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క సిలబస్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు ఈ యొక్క కరోనా లేదా కోవిడ్ నైన్టీన్ గురించి ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు ఫేస్బుక్ గ్రూపు ట్విట్టర్ ఖాతా ఇవన్నీ కూడా లింక్స్ ఇస్తాము మన యొక్క ఛానల్ ద్వారా మరి మోటివేషన్ చెందాలి అనుకున్న వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఆ గ్రూపుల్లో చేరండి మీకు ఏదైనా మీకు పనికి వచ్చేటువంటి మోటివేషన్ కావచ్చు సబ్జెక్ట్ కావచ్చు మరి జనరల్ స్టడీస్ ఏదైనా కూడా మీకు ఆ యొక్క గ్రూప్స్ ద్వారా నేను కొంత హెల్ప్ చేయగలనని కూడా చెప్పుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరి ఈ యొక్క గ్రూప్స్లో చేరండి ఈరోజు మనం కరోనా సిలబస్ గురించి చెప్పుకున్నాం కరోనా సిలబస్ అనేటువంటిది ఒక మూడు పార్ట్లుగా చేసి చెప్పాలనుకున్నాను అంటే కరోనా పుట్టుపూర్వత్తరాల నుండి ప్రస్తుతం ఈ యొక్క వ్యాక్సినేషన్ దాకా మరి చాలా బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది వాటన్నిటి గురించి కూడా మనము ప్రతిరోజు కూడా కూలంకషంగా కరెంట్ అఫైర్ సంబంధిత బిట్లు మరి దాని బ్యాక్గ్రౌండ్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్నీ కూడా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నేను అడిగినటువంటి వాటికి మీరు సమాధానం చెప్తూ ఉండండి మరి ఈ యొక్క కరోనా అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చింది అని కానీ గమనించినట్లయితే కరోనా అనేటువంటి దానికి భాష తెలుసా ఒకే లాటిన్ పదం నుంచి వస్తుంది ఇక్కడ ఈ కరోనా అంటే సూర్యుడు ఉన్నాడు కదా ఈ సూర్యుడు చుట్టూ ఒక రింగులాగా లాగా పైన కరువు ఆ కరువులాగా ఉంటుందన్నమాట అందుకనే దీన్ని ఒక కిరీటంలాగా ఉంటుందన్నమాట రింగు లాగా అంటే కరోనా అంటే కిరీటము అని అర్థం అన్నమాట కరోనా అంటే స్కెచ్ రాయట్లేదు కరోనా అంటే కిరీటము ఓకే రాస్తుంది కిరీటం అర్థం ఈ కరోనాకి మరొక ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి పేరు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి పేరు కోవిడ్ నైన్టీన్ మరి కో అంటే కరోనా వైరస్ డి అంటే డిసీజ్ అన్నమాట నైంటీన్ అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వచ్చింది కాబట్టి దీన్ని మరి నైన్టీన్ పేరుతో పిలుస్తారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వ్యాధికి ఇచ్చినటువంటి లేటెస్ట్ నేమ్ ఏమిటంటే కోవిడ్ నైన్టీన్ మరి కరోనా వైరస్ డిసీజ్ టూ థౌజండ్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అని కానీ గమనించినటువంటి అయితే టెడ్రోస్ అతనోయ్ ఎవరు ఎస్ టెడ్రోస్ ఇంపార్టెంట్ అథనోయ్ టెడ్రోస్ అతనోయ్ అనేటువంటి వ్యక్తి యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మరి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కరోనా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఏ దేశం నుంచి వచ్చింది చైనా మరి నగరం ఇంపార్టెంట్ అనమాట వుహాన్ వుహాన్ అనేటువంటి నగరంలో మొట్టమొదటిసారిగా ఒక కలేబరాల అంగడిలో అంటే మాంసపు కొట్టులో నుంచి జంతువుల నుంచి రావడం కూడా జరిగింది ఇక ఈ యొక్క కరోనా గురించి మనం తెలుసుకోవాలంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఇది వెలుగు చూసింది అని కానీ గమనించినట్లయితే కేరళ కేరళలో వెలుగు చూడటం కూడా జరిగిందనమాట ఓకే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కరోనాను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది పంజాబ్లో జరిగిందన్నమాట పంజాబ్ ఇవన్నీ కూడా బిట్సే ఫ్రెండ్స్ పంజాబ్లో మరి ఈ యొక్క కరోనాను నిర్ధారించడానికి టెస్ట్ అనేటువంటి చేయడం జరుగుతుంది ఆ టెస్ట్ పేరేమిటి ర్యాపిడ్ టెస్ట్ పాలిమర్ చైన్ రియాక్షన్ అనేటువంటి ఈ పేరుతో ఉన్నటువంటి ర్యాపిడ్ టెస్ట్ పాలిమర్ చైన్ రియాక్షన్ అనేటువంటి ఈ యొక్క టెస్ట్ని కోవిడ్ నిర్ధారణ కోసం ఉపయోగించారు అన్నమాట ఈ టెస్ట్ని ఉపయోగించి నిర్ధారణ చేసినటువంటి మొట్టమొదట రాష్ట్రం ఏది అని కానీ గమనిస్తే మనకు మొట్టమొదటి రాష్ట్రం అనేటువంటిది ఏ రాష్ట్రం రాజస్థాన్ అనేటువంటిది ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఓకేనా రాజస్థాన్ ఓకే మరి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఏ జిల్లాలో ఈ యొక్క వ్యాధి యొక్క ఐడెంటిటీ కనుక్కున్నారంటే నెల్లూరు జిల్లాలో అన్నమాట ఏపీకి వస్తే నెల్లూరు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి బిట్టు ద్వారా అడిగేటువంటివేను మరి ఈ కోవిడ్ అనేటువంటిది అసలు ఏమిటి కోవిడ్ లేదా కరోనా అనేటువంటిది ఏమిటి చెప్పగలరా వైరస్ సంబంధ వ్యాధి అన్నమాట వైరస్ వైరస్ సంబంధ వ్యాధి అన్నమాట దాని పేరే కరోనా వైరస్ అన్నమాట జలుబు వైరస్కి దీనికి సంబంధం ఉందన్నమాట అవన్నీ కూడా బంధువులు రెండు కూడా ఓకేనా ఎంటున్నారా రెండు చుట్టాలు రీనో వైరస్ రీనో వైరస్ అన్నమాట జలుబు వైరస్ ఇక వైరస్ అంటేనే ప్రపంచంలో అతి చిన్న సూక్ష్మ మైక్రోబు లేదా పదార్థం జీవి జీవి ఏదంటే వైరస్ అసలు వైరస్ అనేటువంటిది అర్థం ఏమిటి అంటే ఇది గ్రీకు భాషా పదం అన్నమాట వైరస్ అనేటువంటిది వీనం అనే లాటిన్ పదం నుంచి వచ్చింది వీనం అంటే అర్థం ఏమిటి విషము వీనం అంటే అర్థం విషము అన్నమాట మరి ఈ యొక్క వైరస్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు అయ్యా అంటే ఐవనో విస్కీ ఐవనో విస్కీ రెడ్ సే స్కెచ్ తీసుకో విస్కీ ఇవన్నీ అడిగాడు ఐ వినో విస్ విస్కీ రింక్ వైరస్కి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని కానీ మనం గమనిస్తే వైరస్కి పేరు పెట్టినటువంటి వ్యక్తి బైజరింగ్ రింక్ ఓకేనా ఓకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది పూణేలో ఉంది అన్నమాట ఇది ఈ యొక్క వైరస్ యొక్క పుట్టు పూర్వం మరి ఆ వైరస్ కానీ ఏదైనా ఒక జీవిలో జన్యు పదార్థం ఉంటుంది ఆ జన్యు పదార్థం ఆర్ఎన్ఏ లేదా చూడండి ఇవి ఇవి ఎక్కడైనా ఎక్కడైనా బిట్టాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ఓకేనా ఇది కరోనా వైరస్ ఏంటంటే ఆర్ఎన్ఏ వైరస్ అనమాట రైబోన్యూక్లిక్ యాసిడ్ డి ఆక్సి యాసిడ్ అనమాట కొన్ని డిఎన్ఏ ఉంటాయి కొన్ని ఆర్ఎన్ఏ కూడా ఉంటాయి అన్నమాట ఓకే ఇక్కడ మరి వైరస్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు న్యూక్లియో ప్రోటీన్స్ న్యూక్లియో న్యూక్లియో ప్రోటీన్స్ కింది వాటిలో న్యూక్లియో ప్రోటీన్ అనేది దేని అంటారు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శైవలం ఇట్లా ఇస్తారన్నమాట వైరస్ అనమాట న్యూక్లియో ప్రోటీన్ అని ఎందుకన్నారంటే జన్యు పదార్థము చుట్టూ ఒక ప్రోటీను కవచం ఉంటుందన్నమాట అంతే వైరస్ అంటే ఇంకేమీ లేదు అందుకనే ఈ క్యాప్సిడ్ ఉంటుంది అందుకనే దీన్ని న్యూక్లియో ప్రోటీన్ అంటారన్నమాట న్యూక్లియో అంటే కేంద్రకము ప్రోటీన్ అంటే న్యూ కేంద్రకాన్ని చుట్టినటువంటి ఒక కవచము లేదా క్యాప్సిడ్ని కలిపి రెండింటిని కలిపి న్యూక్లియో ప్రోటీన్ అంటారన్నమాట ఇంకా మన భారతదేశంలో ఈ యొక్క వ్యాధి అనేటువంటిది ఎప్పుడు రావటం జరిగింది మామూలుగా అయితే దీది డిసెంబర్లోనే రావటం జరిగింది తర్వాత జనవరిలో మరి దీన్ని ఒక ఎమర్జెన్సీ డిసీజ్గా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగిందన్నమాట తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రీయ ఎమర్జెన్సీ ఏ రాష్ట్రంలో ప్రకటించారంటే కేరళ అని కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట మొట్టమొదటిసారి ఈ వ్యాధి వచ్చినటువంటి రాష్ట్రం ఏదని కానీ మనం గమనించినట్లయితే కేరళ మరి ఆర్టీపీసీఆర్ టెస్టులని చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాను మరి ఇక్కడ నూట నలభై నాలుగు సెక్షన్ విధించింది అంటే ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ విధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా పంజాబ్గా మనం చెప్పుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు ఫేస్బుక్ గ్రూప్ ఇవన్నీ కూడా ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం వాటన్నిటిని కూడా మీరు ఆ గ్రూపులో చేరండి మన ఛానల్ నుంచి మోటివేషన్ క్లాసులు అయితేనేమి మరి ఇటువంటి జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్ కంటెంట్ బయాలజీ ఇటువంటి వాటన్నిటిని కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక కరోనాలో గమనించినట్లయితే భారతదేశంలో మరి జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది ఎప్పుడు జనతా కర్ఫ్యూ విధించారు చెప్పగలరా జనతా కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ వచ్చేసి మార్చ్ ఇరవై రెండు ఓకే లాక్డౌన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించారు అంటే మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు వరకు మొట్టమొదటి లాక్డౌన్ విధించడం జరిగింది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటిది ఓకే మరి ఈ యొక్క వ్యాక్సిన్ని ఎప్పుడు అందించారు వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వటం జరిగింది అని కానీ గమనించినట్లయితే మనం వ్యాక్సిన్ని జూన్ జూన్ పదహారున యొక్క వ్యాక్సిన్ కూడా ఇవ్వటం జరిగిందన్నమాట మొట్టమొదటిసారిగా ఫస్ట్ డోసు ఎప్పుడంటే సారీ జనవరి జనవరి పదహారు నుంచి ఇవ్వడం జరిగింది రెండో డోసు ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు అంటే ఒక డోసుకి ఇంకో డోసుకి మధ్య వ్యవధి కాల వ్యవధి ఎంత ఇచ్చారు ఇరవై ఎనిమిది రోజులు అంటే దాదాపుగా ఒక నెల రోజులు అన్నమాట ఓకే ఇక్కడ మనకి గు వ్యాక్సినేషన్ గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని చెప్పుకోవాలన్నమాట వ్యాక్సిన్ అనేటువంటి పదము వాక అనేటువంటి ఇలాటిన పదం నుంచి రావడం జరిగింది వాక అంటే అర్థం ఏమిటి వాక ఆవు మొట్టమొదటిసారి యొక్క వ్యాక్సినేషన్ కనిపెట్టినటువంటి అడ్వర్డ్ జనర్ ఇవన్నీ కూడా చాలాసార్లు అడిగాడు ఓకే ఇక్కడ వ్యాక్సిన్స్ గురించి కానీ మనం గమనించినట్లయితే వ్యాక్సిన్స్ని ఏడు రూపాలలో తయారు చేయడం జరిగింది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటివి ముఖ్యంగా ఒక మూడు వ్యాక్సిన్స్ ఉన్నాయి అవి ఏమేమిటి అంటే ఒకటి కోవిషీల్డ్ గ్రీన్ కలర్ స్కెచ్ ఉంది ఏమి తీసుకో కోవిస్కీల్డ్ కోవిషీల్డ్ కోవిషీల్డ్ అన్నమాట కోవిషీల్డ్ రెండు కోవాక్సిన్ ఓకే కోవిషీల్డ్ కోవాక్సిన్ మూడోది వచ్చేసి స్పుత్నిక్ వస్తున్నాం స్పుత్నిక్ వి లేదా ఫైవ్ ఈ మూడు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి పార్ట్ టూలో మనం దీంట్లో వీటి గురించి చూద్దాం కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారు కోవాక్సిన్ ఎవరు తయారు చేశారు స్పుత్నిక్ ఎవరు తయారు చేశారు వాటి గురించి మనం చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ Thank you.